सो नेक्स्ट रिमोट सेंसिंग सो रिमोट सेंसिंग అంటున్నాం ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అంటే భూమిపై ఉన్నటువంటి వస్తువులను భౌతికంగా తాకకుండా వస్తువు యొక్క ఉనికిని గుర్తించేటువంటి ప్రక్రియ దాన్ని రిమోట్ సెన్సింగ్ అంటాం సో భూమిపై ఉన్నటువంటి వస్తువులను భౌతికంగా తాకకుండా వస్తువు యొక్క ఉనికిని వస్తు యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి సాంకేతిక ప్రక్రియని రిమోట్ సెన్సింగ్ అని అంటాం భూమిపై ఉండే వస్తువులను భౌతికంగా తాకకుండా ఆ వస్తు యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి సాంకేతిక ప్రక్రియని మనం రిమోట్ సెన్సింగ్ అని అంటాం సో ఈ రిమోట్ సెన్సింగ్ అనేది వస్తువు యొక్క వస్తువు ప్రదర్శించేటువంటి భౌతిక ధర్మాల ఆధారంగా భౌతిక ధర్మాల ఆధారంగా రిమోట్ సెన్సింగ్ నిర్వహించడం జరుగుతుంది సో భూమిపై ఉన్నటువంటి వస్తువులను భౌతికంగా తాకకుండా వస్తు యొక్క ఉనికిని గుర్తించేటువంటి ప్రక్రియని రిమోట్ సెన్సింగ్ అంటారు ఈ రిమోట్ సెన్సింగ్ ప్రక్రియ అనేది వస్తువుల యొక్క భౌతిక ధర్మాల ఆధారంగా వస్తు భౌతిక ధర్మాల ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్షన్ అంటున్నాం రిఫ్లెక్షన్ సో అంటే పరావర్తనం పరావర్తన ధర్మం సో వస్తువు ప్రదర్శించేటువంటి పరావర్తన ధర్మం ఆధారంగా ఈ రిమోట్ సెన్సింగ్ ను నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పరావర్తనం అంటున్నాం చూడండి మనకు రిమోట్ సెన్సింగ్ ప్రక్రియలో ఏదైనా ఒక వస్తువు ఉంది అనుకోండి ఏదైనా ఒక వస్తువు ఉంది మనము ఈ వస్తువుపైకి ఏదైనా ఒక కాంతి పడింది అనుకోండి వస్తువుపైకి కాంతి పడినప్పుడు ఈ కాంతిలో కొంత భాగాన్ని వస్తువు గ్రహించుకొని మిగిలినటువంటి కాంతిని తిరిగి పరావర్తనం చెందిస్తుంది ఓకే సో ఒక వస్తువుపైన కాంతి పడితే ఆ కాంతిలో ఉన్నటువంటి శక్తిని కొంత భాగాన్ని గ్రహించుకొని తిరిగి మిగిలినటువంటి కాంతిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విద్యుదయస్కాంత తరంగాలు ఈ విద్యుదయస్కాంత తరంగాల రూపంలో కాంతి శక్తి అనేది పరావర్తనం చెందుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇప్పుడు మనము కాంతిని ప్రయోగించినప్పుడు కాంతిలో ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం ఓకే కాంతిపైన సారీ వస్తువుపైన పడినటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము తిరిగి వస్తువు గ్రహించుకున్న తర్వాత వేరొక తరంగ దైర్ఘ్యంతో ఆ కాంతి అనేది పరావర్తనం చెందుతుంది ఈ రెండిటి యొక్క ఈ రెండు తరంగ దీర్ఘాలు ఉన్నాయి కదా ఆ రెండు తరంగ దీర్ఘాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం డిఫరెన్స్ ని బేస్ చేసుకొని ఈ రిమోట్ సెన్సింగ్ అనేది పనిచేస్తుంది అన్నమాట అర్థమైందా సాధారణంగా ఈ రిమోట్ సెన్సింగ్ అనేటువంటి ప్రక్రియలో ఐఆర్ కిరణాలు ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ లేదా పరారుణ కిరణాలు అదేవిధంగా మైక్రోవేవ్స్ సూక్ష్మ తరంగాలు సో ఈ పరారుణ కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ మరియు మైక్రోవేవ్స్ ఆధారంగా ఈ రిమోట్ సెన్సింగ్ ప్రక్రియ అనేది పనిచేస్తుంది మనం రిమోట్ సెన్సింగ్ లో ఉపయోగించేటువంటి కిరణాలు ఏవి అంటే సో పరారుణ కిరణాలు అదేవిధంగా సూక్ష్మ తరంగాలు సో వీటి ఆధారంగా వీటిలో ఉన్నటువంటి వర్ణపటం వాటిలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ లేదా తరంగ దీర్ఘాలను ఆధారంగా చేసుకొని రిమోట్ సెన్సింగ్ ప్రక్రియ అనే దాన్ని నిర్వహించడం జరుగుతుంది సో రిమోట్ సెన్సింగ్ భౌతికంగా ఒక వస్తువును తాకకుండా ఆ వస్తువు ప్రదర్శించేటువంటి భౌతిక ధర్మాలను ఆధారంగా చేసుకొని రిమోట్ సెన్సింగ్ అనేది పనిచేస్తుంది సో దిస్ ఈజ్ అ ఫినామినన్ ఇన్ విచ్ వితౌట్ మేకింగ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ద ఆబ్జెక్ట్ the objects can be analyzed this is called as remote sensing a remote sensing anedi vastu pradarshinchetvanti bhautika dharmalu antunna udaharana reflection paravartanam anetvanti dharmam paina remote sensing prakriya anedi aadharapadutundi idi preliminary point of view adagadaniki possibility undi remote sensing prakriya anedi deni paina aadharapadutundi ante paravartana dharmam paina aadharapadutundi ee remote sensing prakriya lo manam mukhyanga infrared radiations pararuna kiranalu సూక్ష్మ తరంగాలను ఉపయోగించుకొని వస్తు యొక్క ఉనికిని గుర్తించడం జరుగుతుంది వస్తు యొక్క లక్షణాలను గుర్తించడం జరుగుతుంది సో ఈ రిమోట్ సెన్సింగ్ ప్రక్రియలో
वस्तु पैन पड़न कांति आ कांति भागा वस्तु ग्रहिंची मिगिलिन कांति विद्युत अयस्कांत तरंगाल रूप में इलेक्ट्रोमैग्नेटिक रेडिएशन्स रूप में एमिट चेस्तुंदी. सो वस्तु पैन पड़न कांति तरंग दैर्घ्यम इक ఈ పరావర్తనం చెందినటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకొని రిమోట్ సెన్సింగ్ నిర్వహించడం జరుగుతుంది. రిమోట్ సెన్సింగ్ ప్రక్రియ అనేది ఆధారపడుతుంది. సో ఇక్కడ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ మైక్రోవేవ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ రిమోట్ సెన్సింగ్ ప్రక్రియను ఆధారంగా చేసుకొని మనము వివిధ రకాల అనువర్తనాలను పొందుతున్నాం. సో బేసికల్గా ఈ రిమోట్ సెన్సింగ్లో ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రిమోట్ సెన్సింగ్లో మనం సేకరించినటువంటి ఆ సమాచారాన్ని విద్యుత్ అయస్కాంత తరంగ రూపంలో సేకరించినటువంటి సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి కోసం ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాం, దీన్నే మ్యాట్ ల్యాబ్ అని అంటారు. మ్యాట్ ల్యాబ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని ఉపయోగించడం జరుగుతుంది. అది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో సాధారణంగా మనము ఈ రిమోట్ సెన్సింగ్ అనే దాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే వనరుల అన్వేషణ కోసం. రిమోట్ సెన్సింగ్ యొక్క ఉపయోగాలు, సో బేసికల్గా ఈ రిమోట్ సెన్సింగ్ని సమగ్ర వనరుల అన్వేషణ రీసోర్స్ మానిటరింగ్ అని అంటాం. సమగ్ర వనరుల అన్వేషణ కోసం, అదేవిధంగా సముద్ర పరిశోధన కార్టోగ్రఫీ అంటే మానచిత్రాలు అని అంటారు. మానచిత్రాల రూపకల్పన, మ్యాపింగ్ కోసం, సమగ్ర వనరుల అన్వేషణ, సముద్ర పరిశోధన, కార్టోగ్రఫీ. అదేవిధంగా మనకు ఈ రిమోట్ సెన్సింగ్ అనే దాన్ని గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పట్టణ ప్రణాళికల రూపకల్పన, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం, విపత్తు నిర్వహణ మొదలగు వాటి కోసము ఈ రిమోట్ సెన్సింగ్ అనేటువంటి ప్రక్రియను వినియోగిస్తాం. సో రిమోట్ సెన్సింగ్ అనేటువంటి ప్రక్రియను మేము వీటి కోసం ఉపయోగించడం జరుగుతుంది. సో రిమోట్ సెన్సింగ్ వస్తువులను భౌతికంగా తాకకుండా వస్తువులు ప్రదర్శించేటువంటి భౌతిక ధర్మాలను ఆధారంగా వస్తువు యొక్క ఉనికిని గుర్తించడానికి ఉపయోగించేటువంటి సాంకేతిక ప్రక్రియని రిమోట్ సెన్సింగ్ అని అంటారు. సో ఈ రిమోట్ సెన్సింగ్ అనేది పరావర్తన ధర్మం పైన ఆధారపడి పనిచేస్తుంది. సో సాధారణంగా రిమోట్ సెన్సింగ్ ఉపయోగించుకొని మనం వనరుల అన్వేషణ చేయొచ్చు, రిసోర్స్ మానిటరింగ్ అంటాం, సముద్ర పరిశోధన, ఓషన్ రీసెర్చ్, కార్టోగ్రఫీ లేదా మానచిత్రాల రూపకల్పన. సో అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడము, విపత్తు నిర్వహణ కోసము మనం ముందు జాగ్రత్తగా చర్యలను చేపట్టడానికి కోసం వీటన్నింటి కోసం మనము ఈ రిమోట్ సెన్సింగ్ అనేటువంటి ప్రక్రియను ఉపయోగించడం జరుగుతుంది.